కామన్వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మణిపూర్ వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను ఏకంగా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 49 కేజీల విభాగంలో డిఫెండింగ్ క్వీన్ గా బరిలోకి దిగిన మీరాబాయ్ కామన్వెల్త్ టైటిల్ ని నిలబెట్టుకుంది. 49 కేజీల విభాగంలో రికార్డు స్థాయిలో 201 కేజీలు ఎత్తి స్వర్ణ పథకం సాధించింది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన చాను రెండో ప్రయత్నంలో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ లో 113 కేజీలు, మొత్తం 201 కేజీలతో ఛాంపియన్ గా అవతరించింది. ఫలితంగా వ్యక్తిగత జాతీయ రికార్డును సమం చేసింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో చాను రజత పతకం గెలుచుకుంది. నిజానికి మూడో ప్రయత్నంలో 90 కేజీలపై గురిపెట్టినప్పటికీ విఫలమైంది. స్నాచ్ మిగిలిన తర్వాత ప్రత్యర్థుల కంటే 12 కిలోల ఆధిక్యంతో ఉన్న చాను క్లీన్ అండ్ జర్క్ లో తొలి ప్రయత్నంలో 109 కిలోలు, రెండో ప్రయత్నంలో 113 కిలోలు అలవోకగా ఎత్తేసింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలు ఎత్తాలని లక్ష్యంగా పెట్టుకున్న సఫలం కాలేకపోయింది. రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్ కు చానుకు మధ్య ఏకంగా 29 కేజీల తేడా ఉంది. మారిషస్ కు చెందిన హండ్రిత 172 కేజీల బరువెత్తి రజతం సాధించింది. కెనడాకు చెందిన కమిన్స్ కి 171 కేజీల బరువెత్తి కాంస్యం సాధించింది.